మరి ఇప్పుడు మణిపూర్కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క సంఘటన మీద అందరూ భగ్గం అంటున్నారు, మరి మీరేమంటున్నారు? చాలా విచారం. 2023 జనవరి నుండి జులై వరకు ఈ సంఘటనలు జరుగుతున్నాయి. 79 రోజులు హత్య జరిగిన తర్వాత, రేపు జరిగిన తర్వాత ఎవరైనా మానవత్వం ఉన్న ప్రైమ్ మినిస్టర్ లేదా మానవత్వం ఉన్న మణిపూర్ చీఫ్ మినిస్టర్ డీజీపీ ఇలాగ ఒక హిందువుల్ని క్రిస్టియన్ మీద రెచ్చగొట్టి ప్రాణాపాయాలు పోతుంటే వాళ్ళని రేప్ చేసి అలా తమ్ముణ్ణి అమ్మాయి తమ్ముణ్ణి తండ్రిని చంపిస్తారా? కనుక వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ గమనించండి, మన తెలంగాణలో కానీ ఇదే మరలా బీజేపీని గెలవనిచ్చామా? ఆంధ్రప్రదేశ్లో మరలా మన రాష్ట్రాలు సర్వనాశనం అయిపోతాయి, దేశమంతా సర్వనాశనం అయిపోతుంది. కనుక బీజేపీకి ఎలాగా మీరు ఓటేయరు, కానీ బీజేపీ బి పార్టీ, ఇప్పుడు కేసీఆర్ ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నారు, వాళ్ళిద్దరూ ఒకటే, కేసీఆర్ బీజేపీ ఒకటే అంటే అర్థమేంటి? ఈ రేవంత్ రెడ్డికి మీరు ఓటేస్తే కేసీఆర్కి ఓటేసినట్టే, వీళ్ళందరూ ఒకటే. కనుక దయచేసి మీరు బీజేపీ కాదు, బీజేపీ బి పార్టీలకు ఓటేయకండి. ప్రజాశాంతి పార్టీ ఒక్కరే, మనం ఒక్కరమే మన పార్టీని గెలిపించుకుందాం. బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లింని కలుపుకుందాం, అందరం కలిసి పనిచేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 7569441275 గ్రూపులు పెట్టండి, గ్రామ మండల నియోజకవర్గం. జూలై 29 వచ్చే శనివారం సికింద్రాబాద్ హరిహర కళాభవన్లో మీటింగ్ ఉంది, 3 గంటలకు రాష్ట్ర జిల్లా మండల విలేజ్ గ్రామ కార్యకర్తల్లో పనిచేద్దాం అన్నవారు, ఇంకా జాయిన్ అవ్వని వారు మీ రెజమేలు పట్టుకుని రండి, అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం.